ఒడిలోనే కాదు బాడీ అంతా సిగలే ఎండాకాలం కదా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అండి ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా అసలు తనివి తీరది ఏంటండి మస్తు ఉంటుంది పాట నాకు చాలా ఇష్టం కూడా హే మామాజ్ ఎన్ మామీస్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవివెనింగ్ వెల్కమ్ టు తెల్లారిందో ఈ మామా కార్యక్రమం మీ ఆర్జే మామా మహేష్తో ప్రపంచవ్యాప్తంగా చాలామంది మా బజ్ మామీజ్ అందరు కూడా ఈ కార్యక్రమం వింటున్నారు వింటున్న వాళ్ళందరికీ ఏమేమి పనులు మీరు అనుకున్నారో నా దగ్గర ఈ మధ్య కొంచెం అన్ని శక్తులు వస్తున్నాయి నాకు ఈ మధ్య ఎక్కించలు వస్తున్నాయో ఏందో అర్థం కావట్లేదు నా నాలుక మీద ఒక పుట్టుమచ్చుంది నా పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను ఇగో ఇదే మీద వచ్చిన ప్రాబ్లం ఏం చెప్పరు చెప్పని ఏది నన్ను చెప్పుదామంటేపే ఊ ఇం చేసుకుంటున్నా ఫస్ట్ నా ఎడమ ఎడమచేతి ఆచి చేతి లిటిల్ ఫింగర్ పైన చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకటి పుట్టుమచ్చ వెరీ గుడ్ తర్వాత ఈ ఎడమ కన్ను ఉంటుంది కదండి ఎడమ కన్ను గుడ్డుకు రైట్ సైడ్లో ఉంటుందన్నమాట చిన్నగా ఉంటుంది ఎప్పుడు మా అమ్మను అడుగుతుంటాను అమ్మ ఏంటి కళ్ళల్లో పుట్టుమచ్చ కానీ గుడ్డు మీద ఉన్నదేంటమ్మా పుట్టుమచ్చ అంటే ఏం కాదులే మహేష్ అని చెప్పేసి అంటూ ఉంటారు తర్వాత నుదుటి మీద రైట్ సైడ్లో నుదుటి మీద చాలా పెద్దగా ఉంటుంది ఓకే ఒక్క నిమిషం ఉండండి ఎక్కడెక్కడ చూద్దాం తర్వాత ఈ మీద ఉంటాయి అయితే మనం ఏది అంటే అది జరిగిపోతుంది ఈ మధ్య మనం మా ఫ్రెండ్ వచ్చాడు చాలా కష్టాలు చెప్తూ ఉన్నాడు మా నాకు చాలా కష్టాలు ఉన్నాయి రా ఏం అర్థం కావట్లేదు అంటే ఏం కాదు అన్నీ మంచి జరుగుతాయిరా అని అట్లా ఇట్లా కళ్ళు మూసుకొని మార్చి ఒకటి తారీఖు నుండి కనుక తిరుగులేదురా అద్భుతం పనులు అయిపోతాయి అనుకో ఇక అని చెప్పేసి అన్నానమాట మావాడు మొన్న కాల్ చేశాడు పెద్ద ప్రాబ్లం ఒకటి సాల్వ్ అయింది మావా నువ్వు ఏ నోటి తోటి అన్నావో అది అది నిజమైపోయింది మామ నాకు చాలా హ్యాపీ అంటే హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉందిరా అరే నీ వాక్కు చాలా గొప్పది మావా అని చెప్పేసి అన్నాడు అనమాట అది ఓకే ఆ మధ్య ఒక అమ్మాయి వచ్చింది మహేష్ గారు చాలా పెళ్లి సంబంధాలు చూస్తున్నారండి నాకు ఏ పెళ్లి సంబంధం సెట్ కావట్లేదని అంటే నేను అన్నాను డెఫినెట్గా అండి మీకు ఫిబ్రవరి ఎయిటీన్త్ రోజు నుండి మంచి రోజులు వస్తాయి ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అంటే ఫిబ్రవరి ఎయిటీన్త్ ఎందుకు అని చెప్పేసి అంటే ఎందుకు మీ ఫేస్ చూస్తే ఒక నంబర్ చెప్పాలనిపించిందండి డెఫినెట్గా అయిపోద్దండి అన్నాను ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి చూపులు అయిపోయాయి పెళ్లి సెట్ అయిపోయింది నేను ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళాను అయ్యగారు ఈ మధ్య నేనేదన్నంటే అది నిజమైపోతుందండి నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలామంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అనమాట ఇంకా బెటరే కదండి మీరు జ్యోతిష్యం స్టార్ట్ చేయండి అంటాడు ఆయన అయ్యో అయ్యో అట్లా కాదండి అని చెప్పేసి అన్నాను ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ కార్యక్రమం ఎంతమంది వింటున్నారో వాళ్ళందరికీ మంచి రోజులు ఆల్రెడీ వచ్చాయి ఇంకా కొందరికి రాబోతున్నాయి అనమాట సో అందరు బిందాస్గా ఉండే ప్రయత్నం చేయండి మన రేడియో ఇంకొకరికి తెలియజేశారనుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది మీ లైఫ్ అంతా లేదు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో వింటున్నాము నో ప్రాబ్లం బిందాస్కే ఉంటుంది ఇలాంటి దుష్ట శిక్షణ అవన్నీ ఏమి లేకుండా భూత ప్రేత పిశాచాలు నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్లో ఇప్పుడు మీ బాడీలో నుండి వెళ్ళిపోతున్నాయి ఓన్లీ ఫైవ్ సెకండ్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక్క రెండు సెకండ్లు కళ్ళు పోసుకొని ఓపెన్ చేయండి యా మీ డే స్టార్ట్ అయిపోయినట్టే అయిపోయింది ఇంకా లైఫ్ చేంజ్ అయిపోయినట్టే మీది ఇది అబద్ధం కాదు ఇది నిజం ఓకే సో ఈరోజు ఎవరెవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఎవరెవరైతే పెళ్లి రోజు జరుపుకుంటున్నారో ముందుగా ఈరోజు నాకు చిరకాల మిత్రుడు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండ్ అలాగే ఈరోజు మన విలాస్ మామ పుట్టినరోజు సో తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఫస్ట్ కరెక్ట్గా రెండు వేల పదిహేడు అనుకుంటా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదో అన్నాను విలాస్ మామ ఒక మంచి ఐడియా స్టార్ట్ చేద్దాము ఇట్లా స్టార్ట్ అనుకుంటున్నాను రేడియో అది ఏదంటే మామ స్టార్ట్ చేసే మామ సూపర్ అని చెప్పేసి వెన్ను తట్టి ప్రోత్సాహించేసి ఈరోజు కొన్ని లక్షలాది మంది మన రేడియో వింటున్నారంటే ఇట్ క్రెడిట్ గోస్ టు విలాస్ మామ నో ప్రాబ్లం నో డౌట్ ఎట్ ఆల్ సో మామకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ ఎవరికి ఎలాంటి హాని చేయడం కానీ ఎవరిని బాధ పెట్టడం కానీ అండ్ ఎవరిని మోసం చేయడం కానీ అండ్ ఏమీ లేనటువంటి ఒక మంచి ఉదార స్వభావుడు నేను అమెరికా వెళ్తే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు ఏంటి అసలు వద్దు వద్దు అన్నా కూడా ఎన్ని బిరకాయలు తీసుకొచ్చిండో అక్కడ అరే వద్దు బావా అది కాదు రీసెంట్గా మా విలేజ్ అబ్బాయి యుఎస్కి వెళ్తున్నాడు సో ఆ పిల్లోడు యుఎస్కి వెళ్తున్నాడు అనే విషయం నాకు తెలియదు బేసిక్గా సడన్గా మాకు తెలిసిన ఒక అతను కాల్ చేసి అరే మహేష్ అని రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు కాల్ చేశాడు ఏందే ఈ టైంలో కాల్ చేసినావు అంత మంచిగా ఇంట్లో అంటే అంత మంచిగా ఉన్న బిడ్డ ఇట్లా తమ్ముడు అమెరికా కానీ బయలుదేరినరా ఫ్లైట్లో అక్కడ ఎవరైతే రిసీవ్ చేసుకుంటా అన్నారో అతను రాలేదు ఆయన అందుబాటులో లేను నేను వేరే స్టేట్స్కి వెళ్తున్నా అని చెప్పేసి అన్నారట మరి చిన్నోడిని వాడు ఎయిర్పోర్ట్లో దిగితే న్యూ జెర్సీ ఎయిర్పోర్ట్లో దిగుతున్నాడు మరి ఎట్లా చేద్దామండి ఏంది ఎవరన్నా ఉన్నారా అని తెలిసిన వాళ్ళు ఏంటి అంటే నేను డైరెక్ట్గా విలాస్ మామ కాల్ చేసి మామ పిల్లోడు ఈ టైంలో వస్తున్నాడు అంటే ఆ టైంలో వాళ్ళకి రాత్రి అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అది లెవెన్ ఓ క్లాక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ పిల్లోడిని తీసుకొని వచ్చేసి ఆ పిల్లోడిని వాళ్ళ రూమ్లో పెట్టుకొని ఇంట్లో ఆ పిల్లోడికి ఒక టెన్ డేస్ అక్కడే ఉంచేసుకొని మళ్ళా పిల్లోడికి అన్ని రకాలుగా హెల్ప్ చేసి మళ్ళీ ఆ పిల్లోడికి ఒక రూమ్ చూసి ఆ రూమ్లో జాయిన్ చేసి నేను అంత బాగా రిసీవ్ చేసుకున్నాడు అతను ఒక్కనే కాదు ఇంకా చాలా చాలా మంచి మంచి యాక్టివిటీస్ ఉంటాయి ఆయన దగ్గర అండ్ ఆయన ఆటలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఆ ఆటలో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తుంటారు అసోసియేషన్లో సో ఇటు ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో 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 చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విలాస్ మామా మెనీ మౌర్ హ్యాపీన్స్ ఆఫ్ ద డే యా సో ఇక ఈరోజు పెళ్ళి రోజు అయ్యా ఈరోజు అసలు ఎన్ని పెళ్ళిళ్ళు ఏంది ఎట్లా ఎట్లయితే నా పరిస్థితి సో ఈరోజు ఎవరెవరైతే పెళ్లి జరుపుకుంటున్నారో వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఫ్రమ్ తెలుగు రేడియో తరపు సో ఇంకా ఎవరైనా పుట్టినరోజులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ అలాగే ఈరోజు స్పెసిఫిక్గా ఒక రెండు మంచి డేస్ ఉన్నాయన్నమాట పోలియో డ్రాప్స్ సో పిల్లలకి ఇంకా పోలియో డ్రాప్స్ వేస్తూనే ఉన్నారు మొన్న ఆదివారం నుండి వేస్తున్నారు ఇంకా 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 చిన్నపిల్లల్ని దొరకబడితే చాలు మీ పిల్లలకు పోలియో డ్రాప్స్ వేసారా పోలియో డ్రాప్స్ వేసారా అని చెప్పేసి ఆ డ్రాప్స్ ఎలా ఉంటాయి తీయగా ఉంటాయా నాకు కూడా వేసుకోవాలనిపిస్తుంది సో పోలియో డ్రాప్స్ అనేది ఈ మన భారతదేశంలో చాలా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం పోలియో బారిన పడకుండా కాళ్ళు చేతులు పాపం చిన్నప్పుడు తెలిసి తెలియక పోలియో డ్రాప్స్ తీసుకోక కాళ్ళు చేతులు ఇట్లా అవంకరణ పోయిన వాళ్ళు కొన్ని కొన్ని లక్షల మంది ఉన్నారు ఏంటి ప్రాబ్లం అంటే పోలియో వచ్చిందండి పోలియో వచ్చిందని బట్ ఇప్పుడు ఇంటింటికి వెళ్ళేసి గడప గడపకు వెళ్ళేసి మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారా మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు మార్నింగ్ మార్నింగ్ ఐదు నర్సులు వచ్చారు మా ఇంటికి టక్ 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 డోర్ కొట్టారనమాట నేను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఎవరు బా ఈ టైంలో డోర్ ఎవరు కొడతారు అని ఎందుకైనా మంచిదని అని చెప్పేసి సడన్గా డోర్ ఓపెన్ చేశాను చేసిన తర్వాత ఇద్దరు నర్సులు ఏంటండి అన్నాను ఎక్స్క్యూజ్ మీ సార్ ఏంటి మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా అంటే ఉన్నారు అన్నాను ఏరి అన్నారు నేనే మీరు చిన్నపిల్లలే కానీ మీకు చిన్నపిల్లలు లేరా అన్నారు అప్పుడే టీ తాగుతున్నాను ఏ అంటే మార్నింగ్ మార్నింగ్ ఒక నిన్న విషయం అనుకో పుణ్యం వస్తుంది కదండి నేను చిన్నపిల్ని కాదండి నాకు ఏదో డ్రాప్స్ అన్నాను మీరు వేసుకునే డ్రాప్స్ కాదులేండి ఇవి అని చెప్పేసి అన్నది అనమాట అన్న తర్వాత మేడం నేను చిన్నపిల్లో నా ఏజ్ ఎంత ఉంటుందండి అని చెప్పేసి అన్నాను మీరు ట్వంటీ ప్లస్ సార్ అన్నది ట్వంటీ ప్లస్ అని చెప్పేసి ఆమె వరకు నాకు ఎక్కర్లేనటువంటి ఆనందం వచ్చేసింది అన్నమాట తర్వాత ఎవరన్నా ఉంటే చెప్పండి అంటే ఈ పక్కన ఎవరో చిన్న పాప ఉందండి మీరు మీరు వెళ్ళండి జస్ట్ నాక్ ది డోవర్ అని చెప్పేసి అన్నాను ఆ చిన్న పిల్లలకి వేసినట్టుంది ఆ పిల్ల అప్పటివరకు బాగానే ఆడుకుంది డ్రాప్ చేయగానే సో అలా ఇంటింటికి తిరిగి ఒక యజ్ఞంలా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు చూడండి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా గట్టి గట్టి చప్పట్లండి ఎందుకండి వాళ్ళెందుకు ఎండలో తిరగాలి ఇంత మార్నింగే ఇంటింటికి తిరిగి అప్పుడే నిద్రలో లేచినటువంటి ముఖాలన్నీ ఎందుకు చూడాలి అదే అనిపిస్తుంది అండి బట్ వాళ్ళు చేసినటువంటి పని ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి పోలియో డ్రాప్స్ వేయడం అనేది నాకు చాలా అంటే చాలా గ్రేట్గా సక్సెస్ అయినటువంటి ఒక ప్రోగ్రామ్ ఏమైనా ఉందా ఇండియాలో అంటే డెఫినెట్గా ఐ కెన్ సే పోలియో డ్రాప్స్ అండి మీరు ఇఫ్ యూ గో టు ఎనీ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ అండ్ కూడళ్ళు ఎక్కడున్నా కూడా మంచి మంచి టెంట్లు వేసి చేసుకొని పోలియో డ్రాప్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అండ్ తల్లిదండ్రులు కూడా ఎంత అవగాహన వచ్చిందంటే పోలియో డ్రాప్స్ మీద సచ్ వండర్ఫుల్ అవగాహన వచ్చిందన్నమాట సో ఇక్కడ ఈరోజు నేను మామ తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే మనం ఎన్నో డ్రాప్స్ వేసుకుంటాము కానీ మనం వేసుకోలేనటువంటి డ్రాప్స్ ఉన్నాయండి కొంచెం మనము కళ్ళల్లో వేసుకోలేనటువంటి డ్రాప్స్ ఏంటో మీకేమన్నా తెలుసా ఎక్కడైనా కూడా మనం నాలుకలో మన కళ్ళల్లో కానీ మన నోట్లో వేసుకోలేనటువంటి డ్రాప్స్ మీకు ఏమన్నా తెలిస్తే ప్లీజ్ డ్రాప్ మీ మెసేజ్ ప్లీజ్ డ్రాప్ మీ సో నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నించేయండి అండ్ స్కైప్ తెలుగు ఆర్ఐ రేడియో అండ్ అలాగే ఫేస్బుక్ పేజ్ లైక్ చేస్తున్నారు చాలామంది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందులో వచ్చేస్తున్నాయి ప్లీజ్ లైక్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ ఇక కొద్ది రోజుల తర్వాత నేను లైవ్ కూడా స్టార్ట్ చేస్తాను ఇన్స్టాలో సో ఇన్స్టా దయచేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో పేజ్ని లైక్ చేయాల్సిందిగా కోరుతున్నామన్నమాట ఎవరూ కూడా వేసుకోలేనటువంటి డ్రాప్స్ మీకు ఏమన్నా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఎండాకాలం ఓకే అండ్ అలాగే సన్ క్రీమ్ లోషన్స్ అవన్నీ కూడా ఉంటాయి కదండి పిహెచ్ అవన్నీ మనం చూసుకొని ఎందుకంటే ఎంత బాగుంటారు కదా నల్లగా అయిపోయి అండ్ నో డౌట్ ఎట్ ఆల్ మీరు మీరు క్రీములతోటే ఉంటారు మార్నింగ్ లేచినప్పుడు ఒక క్రీము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక క్రీము ఆఫీస్లో ఒక క్రీము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక నాలుగు క్రీమ్ ఓకే సో మన క్వశ్చన్ అర్థమైంది కదా ఎవరు కూడా వేసుకోలేనటువంటి డ్రాప్స్ తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి సో క్రీములు రాసుకోలేదనుకో బుగ్గలన్నీ ఎర్రగా అయిపోతాయి ఇబ్బంది అవుద్ది అందుకోసం ఈ క్రీములు రాసుకోండి ఈ పాట వినండి ఒక ఊళ్ళో ఇప్పుడు నిజంగా మొన్న స్టార్టింగ్లో అండి హైదరాబాద్లో ధరంకరం రోడ్లో ఉండేవాడిని అనమాట ఒక మారవడి ఫ్యామిలీ టూ లెటర్ ఉంటే పోయాను నమస్తే అండి అంటే నమస్తే మీ పేరు అన్నారు మహేష్ అండి ముందు వెనకాల ఏమన్నా ఉందా అన్నాడు నేను ముందు వెనకాల చూసుకున్నాను ఏం లేదు సార్ అన్న మీరేంటి అంటే చెప్పకనే చెప్పాల్సి వచ్చిందనమాట రెడ్డి అండి అని సో మీరు నాన్ వెజ్ వండుతారా అన్నారు యా సమ్ టైమ్స్ సార్ బట్ స్విగ్గీ ఆర్డర్స్ అవన్నీ ఉంటాయి కదండీ సారీ సార్ నేను మీకు నాన్ వెజ్ వాళ్ళకి మేము ఇవ్వమండి అని చెప్పేసి అన్నారు ఓకే వాళ్ళ అభిప్రాయాన్ని నేను గౌరవించాను అంటే తప్పేం లేదు గౌరవించడంలో విశ్వరూపాచారి గారు మా యాపిల్ ఫోన్ ఏమో గిట్లు వస్తుంది ఏంటండి ఈ మా దగ్గర మా ఆఫీస్లో ఉండే ఐఫోన్ ఏంటంటే ఎప్పుడు చూడు ఇది ఛార్జింగ్ తోటే ఉంటుందన్నమాట ఫుల్ ఛార్జింగ్ ఉంటుంది అసలు ఓకే అమ్మో పేలనైతే వేయలేదు కదా ఇడికి పేలిపోయినట్టే ఉన్నాం ఎడగాలమ్మ రెండు మూడు మా ఆఫీస్లో మా మొబైల్ పాస్వర్డు సిక్స్ స్టార్స్ అండి ఓకే సో ఇంకా మహేష్ గారు మీకు ఆ ఇల్లు ఇవ్వమండి అంటే సరేనండి నో ప్రాబ్లం అని బయటకు వస్తుంటే ఎంత బాగుందో సార్ ఒక్కసారి చూడండి నో 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 దట్ మేము బ్యాచిలర్లకు ఇవ్వము ఈ బ్యాచిలర్లకు సరేలే అని చెప్పేసి వచ్చారనమాట అయితే ఒక ఒక ఊళ్ళో ఒక్కడు మాత్రమే మాంసాహారి ఉన్నారండి మిగతా వాళ్ళందరూ కూడా శాకాహారులే ఉన్నారు అయితే ఈ మాంసాహారి అతను ఏం చేస్తున్నాడు మంచిగా నాన్ వెజ్ తెచ్చుకొని మసాలాలు గీసాలాలు మంచిగా నూరి అందులో వేసుకొని ఈ మాంసాహారి వండే వంటల వాసనకు ఇబ్బంది పడి చాలామంది గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు ఎందుకంటే ఆ గ్రామంలో వాడు ఒక్కడే నాన్ వెజ్ అనమాట గ్రామ పెద్ద మాంసాహారితో ఏమంటున్నాడంటే నువ్వు కూడా శాకాహారిగా మారిపో నీ వల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అనమాట సరేనని చెప్పేసి పాపం ఈ మాంసాహారి తలూపాడు గ్రామ పెద్ద ఆ మాంసాహారి మీద ఒక గంగాజలం జల్లి నువ్వు పుట్టుకతో మాంసాహారివి ఇక్కడ నుండి అన్నాడు అనమాట సరే అని చెప్పేసి అనగానే మరుసటి రోజు మళ్ళీ అదే ఇంటి నుంచి చికెన్ వాసన వచ్చిందన్నమాట అయితే గ్రామ పెద్ద గ్రామస్తులతో కలిసి వెళ్ళి చూస్తే మాంసహారు ఏం చేశారంటే చికెన్ మీద గంగా జలం జల్లుతూ నువ్వు పుట్టుకతో కోడివి ఇక్కడ నుండి బంగాళాదుంపవి ఎవడు ప్లాంట్స్ వాడుకుంటా ప్లాంట్స్ లేకుండా ఎట్టా అవుద్ది హలో హలో నమస్తే అండి నమస్తే అండి శకుతుల గారు వచ్చారా స్కూల్ నుండి చక్కగా వెరీ నైస్ వెరీ నైస్ మ్యామ్ మ్యామ్ ఈరోజు అవును ఈ సమ్మర్ హాల్ మన ఒక పూట బడులు ఎప్పటి నుంచి వచ్చినాయి మేడం యాక్చువల్లీ మార్చ్ ఫిఫ్టీన్త్ కానీ ఈ ప్రభుత్వంలో మరి కొంచెం డేట్ అటు ఇటు మారుతుంది మన ఫిక్స్డ్ డేట్ అయితే మార్చ్ ఫిఫ్టీన్త్ ఓకే మరి ఈ మధ్య కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు అయ్యాయి మరి చెప్పలేము అది ఇంకా డిక్లేర్ అవ్వలేదు అంటే మీరు ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట స్కూల్ ఇప్పటికీ ప్రజెంట్ అయితే రెండు పూట్ల స్కూలే

ఎవరు కూడా వేసుకోలేనటువంటి డ్రాప్స్ ఏంటి అని అడిగానండి వేసుకోకపోయిన డ్రాప్స్ ఎవరు అంటే ఏమండి ఆ డ్రాప్స్ వేసుకుంటారు అంటే వామ్ వామ్ వద్దు సార్ వద్దు సార్ అంటే వేసుకోలేదుగా నేను తెలియదు చూద్దాం ఆలోచిద్దాం అంతేనా అలాంటి డ్రాప్స్ నేను ఎప్పుడు వేసుకోలేదు మీరు ఎప్పుడు వేసుకోలేదా అమ్మా వద్దు అమ్మా వద్దు అన్నారు చాలా చిన్న చెప్తానులేండి మెసేజ్ పెడతాను మెసేజ్ దొరికేరు దొరగారు ఇక నన్ను విడలేరు దోచుకున్న వాళ్ళ పులు దాచలేరు అమ్మమ్మ దొరికే రూ దొరగారు న్ను విడబోరు ఆశలన్నీ తీరేదాకా ఆగలేరు అమ్మమ్మ ఏ మాయా చేసినారో వీరు నిలిచారు నా కంటి చూపులో ఏ మాయా చేసినారో వీరు నిలిచారు నా కంటి చూపులో మాయా నీదే మర్మం నీదే హాయి నాదే హోయ్ అనురాగ మధువులు చల్లె మిగ్గులు కేలా సరే అయిపోయింది అయిపోయింది అందం అంతా తమదే కాదా తొందర ఇక్కడతో ఆపేస్తాను అనుకున్నాను మీరే మధ్యలో మాట్లాడి సూపర్ తెలుసు తెలుసు ఒక పల్లవ ఒక చరణం నాకు తెలుసు మంచి పాట వినిపించారు అండ్ ఆన్సర్ కూడా బాగా ఆలోచించి నాకు మళ్ళీ మెసేజ్ పెట్టండి ఓకే యా ఒక కొత్త పాట వినిపించారు శకుంతల గారు ప్రతిరోజు ఒక కొత్త పాట వినిపిస్తుంటారు ఎక్కడ దొรกబడతరో ఏదో గాని చాలా అద్భుతంగా ఉంటాయ్ థాంక్యూ మేమ్ yes మరి మై డియర్ మమ్మస్ అండ్ Mommy is the winner గదా రేడియో ఇది 11 pm 8 12 pm trying again what's wrong with you, baby?

ఒకటి వెరీ ఇంపార్టెంట్ అలర్ట్ ఏంటంటే హైదరాబాదులో నకిలీ మందుల తయారీ గుట్టురట్టయిందండి మెగా లైఫ్ సైన్స్ పేరిట అమ్ముతున్నటువంటి మందులు నకిలీవని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది ఆ ట్యాబ్లెట్లలో అసలు మెడిసినే లేదని చాక్ పౌడర్ గంజితో తయారు చేస్తున్నట్లు తేల్చింది వీటిని వాడితే రిస్క్ ఉంటుందని మార్కెట్లో మెగా లైఫ్ సైన్సెస్ పేరిట విక్రయించే మందులు కొనొద్దని ఎవరైనా ఇప్పటికే కొనుగోలు చేస్తే వాడొద్దని చెప్పేసి చెప్తున్నారనమాట మెగా లైఫ్ సెన్సెస్ అని చెప్పేసి ఇది ఇవి ఇవన్నీ అంటే ఇప్పుడు నేను తిడుతాను మళ్ళీ నేను మహేష్ గారికి మధ్య బాగా కోపం వస్తుంది అని చెప్పేసి అంటారు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అండి ఈ రేడియో ఎంతమంది వింటున్నారో వాళ్ళందరూ ఒక్క చెవి ఒక్కసారి ఇటు ఇవ్వండి ఓకే కొంచెం వాయిస్ పెంచండి మీకు ఏవైనా మెడిసిన్స్ అవసరమైతే మీ మదర్ అండ్ మీ ఫాదర్కి ఏదైనా మెడిసిన్స్ అవసరమైతే దయచేసి ఒక మంచి కంపెనీ ఓకే కొన్ని టాప్ కంపెనీస్ ఉంటాయి అంటే డాక్టర్ రెడీస్ కానీ అలెంబిక్ కానీ సిప్లా కానీ ర్యాంబాక్సీ కానీ జీఎస్కే కానీ అరిస్టో కానీ ఇంకా కొన్ని టాప్ టెన్ కంపెనీస్ ఫార్మాసూటికల్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు న్యూ న్యూ అదేమన్నారు వాడు యా ఇప్పుడు ఇప్పుడు వీడేం చేస్తున్నాడంటే న్యూ లైఫ్ సైన్స్ అలాగే లైఫ్ సైన్స్ ఫార్మసిటికల్స్ అని ఒకటి ఉన్నది అది చాలా పెద్ద కంపెనీ వాడు న్యూ లైఫ్ సైన్స్ ఫార్మసీ అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో దగ్గర హైదరాబాద్ శివార్లో ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి తెచ్చుకుంటున్నారండి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ కూడా పూణేలో మహారాష్ట్రలో ట్యాబ్లెట్లు తయారైతాయి ఆ ట్యాబ్లెట్లు తయారయ్యే మిషన్ని తీసుకొస్తున్నారు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఎక్కడ హైదరాబాద్ శివార్లలో అందులో ఆ కెమికల్ ఉందా లేదా అనేది ఏమీ తెలియట్లేదు ఇంతకుముందు మనం మనం చూస్తున్నట్టుగా సున్నమేదో కలిపి లేకుంటే ఇంకేదో కలిపి లేకుంటే ఇంకేదో కలిపి అట్లా పెద్ద పెద్ద కంపెనీ పేర్ల పెద్ద పెద్ద కంపెనీ ఫార్మస్యూటికల్ కంపెనీ పేర్లతో ఇవి కూడా చేస్తున్నారనమాట అవి ఏ చేసుకుంటే ఇమ్మీడియట్గా ఇంకా హార్ట్ ఫెయిల్యూరే అనమాట ఇంకా వేరే ఆప్షన్ లేదు అందుకోసమే మీరు మెడికల్ షాప్లోకి వెళ్ళేసి ఓకే డైరెక్ట్గా ఏదైనా ట్యాబ్లెట్ ఇస్తే కౌంటర్ సేల్స్ అని చేస్తారనమాట అవి కౌంటర్ సేల్స్ కొంచెము మోషన్స్ పెట్టేయండి మోషన్స్ కంట్రోల్ ట్యాబ్లెట్ ఏమైనా ఇస్తారా అనగానే వాడికి పదిగుంటే ఆరు ఫ్రీ ఇస్తారు అతను ఏం చేస్తాడంటే కౌంటర్ సేల్ చేస్తాడు దాన్ని ఓకే ఈ మధ్య ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని బాగా నమ్ముతున్నారంటే ఫార్మసిస్ట్నే నమ్ముతున్నారు ఫార్మ ఫార్మసిస్ట్ నంబర్ వన్ ప్లేస్లో ఉన్నారు అని రీసెంట్గా రివ్యూ సర్వే కూడా వచ్చింది ఆల్రెడీ యు నో దాట్ అట్లా కాకుండా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి లేదంటే డా ఆ మెడికల్ షాప్ అతనే ఒక మంచి కంపెనీ మాకు చూపించండి అని చెప్పేసాను ఆ కంపెనీ చూడగానే జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి దాని గురించి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అది లేకుంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దు ఆల్రెడీ గుళ్ళైపోతుంది ఆరోగ్యం ఇంకా కూడా అటువంటి ప్రయత్నాలు మాత్రం చేయదు జనరల్గా ఏం చేస్తారు ఈ మధ్య ఇంకొక రకమైనటువంటి ఆన్లైన్ ఆన్లైన్ ఫార్మా మెడిసిన్స్ విక్రయించే కొన్ని యాప్స్ వచ్చాయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళని టార్గెట్ చేస్తున్నాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మగారు మీ నాన్నగారు ఉన్నారనుకోండి ఇక్కడ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చేసి అమ్మ మీరు ఏమందులు వాడుతున్నారు అంటే బాబు షుగర్ టాబ్లెట్లు మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్లు వాడుతున్న బిడ్డ దాని తర్వాత థైరాయిడ్కు ఇగో ఈ టాబ్లెట్లు వాడుతున్నాను బీపీకి ఈ టాబ్లెట్లు వాడుతున్న బిడ్డ సార్ ఓకే అమ్మగారు చెప్పారు మీరు బాబు నేను బీపీకి ఈ టాబ్లెట్ వాడుతున్నాను షుగర్కు ఈ ట్యాబ్లెట్ వాడుతున్నాను కొలెస్ట్రాల్కు ఈ ట్యాబ్లెట్ వాడుతున్నాను అలాగే థైరాయిడ్కు ఈ ట్యాబ్లెట్ వాడుతున్నాను హార్ట్ ప్రాబ్లమ్కి ఈ టాబ్లెట్ వాడుతున్నాను ఒక నాలుగైదు రకాల ట్యాబ్లెట్లు చెప్తారాయన ఇవి అవి మంచిగా రాసుకుంటున్నారు రాసుకొని ఇప్పుడు ఇవి కొంటే మీకు ఎంత అవుతున్నాయి ఇవి కొంటే ఎంత అవుతాయి బిడ్డ వెయ్యి రూపాయలు అయితే నెలకు ఆమెకు ఒక వెయ్యి రూపాయలు నాకు ఒక వెయ్యి రూపాయలు అవుతాయి అవునా ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి కొన్ని మందులు ఉన్నాయి మీ ఇద్దరికి వెయ్యి రూపాయల్లోనే ఇద్దరికి మందులు వచ్చేస్తాయి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ దొరుకుతున్నాయి హోల్సేల్లో ఇది విషయం ఎవరికి తెలియదు కేవలం ఒక ఎన్ఆర్ఐస్ వాళ్ళకి మేము సప్లై చేస్తున్నాము అని చెప్పేసి కొందరు దుండగులు మొదలయ్యారనమాట సో అటువంటి వాళ్ళను మీ పేరెంట్స్ని కనుక ప్రలోభ పెడితే దయచేసి వద్దు డాక్టర్ ఏ మందు రాశారో అదే మందు లైఫ్లాంగ్ వాడుకోమని చెప్పండి కానీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫ్రీగా వస్తుంది యాప్స్లో జస్ట్ మీరు మీ మొబైల్లో యాప్లో స్క్రీన్షాట్ తీసి యాప్లో పెడితే చాలండి మేము మళ్ళీ మెడిసిన్ సప్లై చేస్తాము అటువంటి బూటకపు మాటలు మాత్రం నమ్మి మీ ఆరోగ్యాన్ని మీరు ఖరాబ్ చేసుకోవద్దు తరచుగా మీరు మీ అమ్మగారితో మాట్లాడుతుంటారు మీ నాన్నగారితో మాట్లాడుతుంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతుంటారు నాన్న డాక్టర్ రాసి ఇచ్చినటువంటి మందులే వాడుతున్నావా అవునరా డాక్టర్ బయట ఈ మధ్య థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పేసి నకిలీ మందులు తయారయ్యారు వీళ్ళు ఏంటంటే విల్లాస్ని టార్గెట్ చేస్తున్నారు పెద్ద పెద్ద ఎన్ఆర్ఐస్ ఫ్యామిలీస్ దాని తర్వాత ఒక అపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాంకో హిల్స్ ఉంటుంది అనుకోండి ల్యాంకో హిల్స్లో ఇంటింటికి తిరుగుతున్నారు మీ ఇంట్లో ఏ మందులు వాడుతున్నారు అనగానే జనరల్గా ఏం చేస్తారు బాబు మా ఇంట్లో కొలెస్ట్రాల్ మందులు వాడుతున్నామండి ఓకే ఈ కొలెస్ట్రాల్ మందులు ఎలా ఉంటుంది నెలకు వెయ్యి రూపాయలు దాని మీద ఓకే మీకు వెయ్యి రూపాయలు అవసరం లేదండి జస్ట్ మీకు ఫోర్ హండ్రెడ్లోనే మీకు ఈ మందులు వస్తాయని చెప్పి అలా చెప్తారు థైరాయిడ్ వాడుతున్నారనుకోండి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి మెడిసిన్స్ థైరాయిడ్ మీకు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని ఇవన్నీ కూడా హైదరాబాద్ శివార్లలో ఎక్కర్నో ఓ దగ్గర ఒక రేకుల షెడ్ వేసుకొని ఒక రేకుల షెడ్డు ఒక కరెంటు పెట్టేసుకొని చిన్నపాటి ఇప్పుడు మన వాచ్మెన్లు వాళ్ళు వీళ్ళందరూ ఉండే చిన్న చిన్న రూములు ఇప్పుడు మనకు ఒక నాలుగు వందల ఐదు వందల జాగు ఉంటే వాచ్మెన్ కోసము అది చూసుకోవడానికి ఒక రూమ్ వేస్తాం కదా అగో అటువంటి రూములో తయారవుతున్నాయి ఆరోగ్యాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి ఖరాబ్ చేసుకోవద్దు ఇది నెంబర్ వన్ ఇక నంబర్ టూ విషయానికి వచ్చేస్తే ఫుడ్ విషయంలో కరీంనగర్లో ఏదో పరిసర ప్రాంతాల్లో ఈ చికెన్ షాప్లో ఉండేటువంటి వ్యర్థాలు ఉంటాయి కదా పేగులు అవి ఇవి అన్నీ కూడా తీసుకొని వచ్చేసి బాయిల్ చేస్తున్నారు వాడిని పెద్ద ఎత్తున ఓ చాలా పెద్ద ఎత్తున బాయిల్ చేస్తున్నారు బాయిల్ చేయడంతో అందులో డెఫినెట్గా ఆయిల్స్ ఉంటాయి కదా ఆయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఫిల్టర్ చేసి పామ్ ఆయిల్ రూపంలో అమ్ముతున్నారు అనమాట ఆ పామ్ ఆయిల్ ఏం చేస్తున్నారు ఎక్కడెక్కడైతే హైదరాబాదులో రోడ్డు మీద ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయో ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఈ పామ్ ఆయిల్ జనరల్గా ఆయన ఒక పామ్ ఆయిల్ బాక్స్ తీసుకున్నాడు అనుకోండి ఒక పెద్దది తీసుకున్నాడు అనుకోండి ఆయన ఒక మూడు వేలు నాలుగు వేల రూపాయలకు పడుతుంది అది ఓకే ఒక పామ్ ఆయిల్ డబ్బా నిజమైన పామ్ ఆయిల్ గవర్నమెంట్ ఇచ్చేది ఒక నాలుగు వేలు ఐదు వేలు పడుతుంది లేదంటే పదిహేను వందలు రెండు వేలు పడుతుంది అనుకోండి కానీ వీడిచ్చే పామ్ ఆయిల్ వచ్చేసి జస్ట్ నాలుగు వందలకే డబ్బు ఇచ్చేస్తున్నాడు ఇక్కడ ఈ నాలుగు వందలకు కక్కుర్తుబడి వాడు ఆ చికెన్ వ్యర్థాలతో తయారైనటువంటి ఆయిల్ వేసి అందులోనే మళ్ళీ చికెన్ వేసి రకరకాలుగా చేసి ప్రజల ప్రాణాలతోటి మాడుతున్నారు కొందరు దరిద్రులు ఏమొస్తుందిరా ప్రజల చెల ప్రజల జీవితతోటి మాడితే ఎంత సంపాదించుకుంటావు నువ్వు మహా అంటే నెలకు రెండు మహా అంటే రోజుకొక వెయ్యి రూపాయలు సంపాదిస్తావు కావచ్చు రెండు వేలు సంపాదిస్తావు కావచ్చు ప్రజల ఆరోగ్యం మీద చెలగాట మాడి నువ్వు సంపాదించేది నెలకు అరవై వేలు డెబ్బై వేలో సం నెలకు లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నావు సంవత్సరం చంపా రెండు సంవత్సరాలు చంపా మూడు సంవత్సరాలు చంపా ఓ యాభై యాభై లక్షలు కూడా పెడతావు కానీ ప్రజలది అది ఒక తాకుతుంది కదా వాళ్ళది అందరు ప్రజలది తాకితే ఏమవుతుంది నీకు ఓపెన్ అట్ డాక్టర్ అంటాడు వాడు కూడా అదే తింటాడు వాడు రెగ్యులర్గా జనాలంటే పబ్లిక్ ఒకసారి తింటాడు అటువంటి వాడు ఏంటంటే రెగ్యులర్గా తింటాడు వానికి ఏదో ఒకటి అయిపోతుంది బాబు ఓపెన్ హట్ ఆపరేషన్ చేయాలి మినిమం నలభై లక్షలు యాభై లక్షలు అవుతుందన్నమాట వాడు అప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేయించుకొని నలభై లక్షలు అంటే నేను ఐదు సంవత్సరాల తర్వాత కానీ ఇంతమంది జీవితాలతో చెలకాటం ఆడితే నాకు వచ్చినాయి నలభై లక్షలు యాభై లక్షలు యాభై లక్షలు కూడా ఇప్పుడు నేను ఓపెన్ హార్ట్ సర్జరీకి నేను పెడుతున్నానంటే దేవుడు అనేటోడు కూడా ఉన్నాడు డెఫినెట్గా చూస్తాడు వాడు అందుకోసం అని చెప్పేసి ప్రజల జీవితాలతోటి ఎవరు ఆరోగ్యపరంగా ఈ ఆటలు ఆడుకోవడం అనేది నేను సాహించాను జనరల్గా ప్రతిరోజు నేను కొంచెం జోగ్గానే అదేది మాట్లాడతాను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఎక్కువైపోయాయి మీ తల్లిదండ్రులు బాగుండాలి మీరు బాగుండాలి మీ ఫ్యామిలీ బాగుండాలి అరే మంచి ఆహారం తీసుకుందాం అండ్ ఇంకొకటి దరిద్రం ఏమైపోయింది వెల్లుల్లి ఓకే మనము చికెన్ షాప్లోకి వెళ్ళేసి మధ్య వెల్లుల్లి పేస్ట్ ఇవ్వండి అని అడుగుతున్నాం అనమాట ఆ పేస్ట్లో సర్వం కలితీయ అనమాట ఆ పేస్ట్ కనుక మనము మనం వాడామనుకోండి కూరల్లో ఇంకా భయంకరమైనటువంటిది ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట అందుకోసమే ఏది నేచురల్లో ఏది మనం కొనేటప్పుడు తినేటప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి మీకన్నీ సెట్ అవుతాయి థ్యాంక్ యూ బోర్గొట్టిందా అంటారా నేను అంతకంటే ముందు స్విగ్గీలో మినిమమ్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్ వస్తేనే ఏదో ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాము ఈ చిన్న చిన్న వాటి అసలు చేయము అండ్ ఈ మధ్య అసలు చాలా అంటే చాలా తగ్గిందండి ఇంటికెళ్ళగానే చక్కగా ఇక్కడ వచ్చేటప్పుడే టైమింగ్ సెట్ చేసుకొని వస్తున్నాము మా ఇంట్లో నేను ఇంటికెళ్ళగానే వేడి వేడి భోజనం రెడీగా ఉంటుంది మల్లెపూల్లాగా రారాదు ఇప్పుడే వచ్చావు దా తొందర తినేసే నన్ను అని ఎదురు చూసినట్టు చూస్తే అన్న ఓకే సో అందరు కూడా ఇంటి పట్టు చక్కగా భోజనం చేసే ప్రయత్నం చేయండి అండ్ అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ డబ్బాలు ఒక్కసారి చెక్ చేయండి ఓకే మెగ్ లైఫ్ సైన్స్ మెగ్ లైఫ్ సైన్స్ అనే పేరుతోటి ఏదైనా ట్యాబ్లెట్లు ఉంటే మాత్రం దయచేసి ఇమ్మీడియట్గా వాటిని బయటపడేసే ప్రయత్నం చేయండి అలాగే రైల్వే ప్రయాణికులకి ఇకపై మెరుగైనటువంటి ఫుడ్ అందనుంది వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని నచ్చిన రెస్టారెంట్ నుంచి బుక్ చేసుకోవచ్చు ఈ మేరకు ఐఆర్సిటిసి స్విగ్గి మధ్య ఒక కీలకం కీలక ఒప్పందం కుదుర్చుకుంది మార్చి పన్నెండు నుండి ఈ సేవలు విశాఖపట్నం విజయవాడ భువనేశ్వర్ బెంగళూరు స్టేషన్లలో అందుబాటులోకి వస్తాయన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు విజయవాడలో ట్రైన్ ఆగే ఫెసిలిటీ ఉందనుకోండి ఎక్కడికో తిరుపతికో ఎక్కడికో వెళ్తున్నారు వైజాగ్ వెళ్తున్నారు అనుకోండి మీరు ఇక్కడి నుంచి ముందుగానే బుక్ చేసుకోవచ్చు ఆ విజయవాడలో ఉండేటువంటి హోటల్కి వెళ్ళేసి ఆ టాప్ మంచి శుచి శుభ్రతతో ఉన్నటువంటి హోటల్ ఏదైతుందో అది మనం బుక్ చేసుకుంటే జస్ట్ విజయవాడలో ఆగే వన్ టూ సెకండ్లోనే అది అయిపోతుంది అనమాట ఎందుకంటే డెఫినెట్గా స్విగ్గీలో డబ్బులు కట్టాలి కదా క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఈ క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తే మనము మనోలు చాలా తెలియక బాబు పైసలు తీసుకో పైసలు తీసుకో పైసలు తీసుకో ఇగో 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 అని ట్రైన్ మూవ్ అయిపోద్ది వాడు పైసలు అందుకుంటాడు చూస్తే అది ఇరవై రూపాయల నోటు బిల్లు మాత్రం ఐదు వందల యాభై మధ్యలో దిగిపోతేట అవన్నీ చూసుకుంటారు వాళ్ళు ఒక ఎగ్జిక్యూటివ్ అవసరం ఉంటే సిగ్గి వాడు ఆ ట్రైన్లోనే ఉంటాడు ఎవడైతే ఇలా చేస్తాడో చక్కగా మా దగ్గరికి వెళ్తాడు తీ తి థి తీ పైసలు తీ తొందరగా మాకు తెలియదా అని చెప్పేసి సో అటువంటి వాటికి ఎందుకంటే ఈ ట్రైన్లో అమ్మే వాటి గురించి ఈ ట్రైన్లో అసలు నిజంగా శుచి శుభ్రత అటువంటిది ఏముండదండి ట్రైన్లో మీరు టీ తాగి చూడండి మీరు ఇడ్లీ దిని చూడండి ఏదన్నా చూడండి అస్సలు బాగుండదు అంత నాసిరకం ఆ వాటర్ అవన్నీ కూడా అందుకోసమే ఎక్కడిసీళ్ళు క్యారీ చేసుకోకపోవడం చాలా బెటర్ ఓకే అండ్ అలాగే పైలట్ ఫ్లైట్ వెళ్తూ ఉంది ఆకాశం పై నుండి జనరల్గా ఫ్లైట్లో కూర్చోగానే అంటే నాకంటే ఎక్కువగా మీరు చాలాసార్లు ట్రావెల్ చేశారు నాకెందుకో ఆ పైకి వెళ్ళగానే ఈ రెండు చెవుల్లో ఇట్లా దగ్గరికి అయినట్టు అవుతాయి అనమాట ఆ చెవుల్లో ఏదైనా పెట్టుకుంటే హాయిగా అప్పుడేం చేస్తా అంటే ఈ నోరు ముక్కు మూసి ఇట్లా అంటా అనమాట అనగానే చెవులోంచి వెళ్ళి అది వెళ్ళిపోయేటట్టుగా అట్లా చేసుకుంటూ ఉంటాను కాసేపు అయిన తర్వాత వరకు ఇబ్బంది పెడుతుంది నన్ను కాసేపెడ్డ తర్వాత సెట్ అయిపోతుంది అనమాట ఇది జనరల్గా తరచుగా అందరికి వచ్చే ప్రాబ్లమే కానీ తైవాన్ నుంచి బ్యాంకాక్ బయలుదేరినటువంటి వీడ్ జెట్ విమానంలో ఆసక్తికరమైనటువంటి ఒకటి సంఘటన చోటు చేసుకుంది ఫ్లైట్ స్టార్ట్ అయిన కాసేపటికి ప్రయాణికుల్లో ఉన్నటువంటి ఓ గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయన్నమాట విమానం దించే సమయం లేకపోవడంతో పైలట్ జాక్రిన్ సెల్ఫోన్లో వైద్యుల సూచనల సాయంతో గర్భిణికి పురుడు పోసాడనమాట ఆకాశంలో జన్మించినటువంటి ఆ బిడ్డకు ముద్దుగా స్కై అని పేరు పెట్టారట తల్లి బిడ్డ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టున్నారు డాక్టర్లు బాబు ఇక డాక్టర్లు వాళ్ళు ఏమేమి చెప్పారో ఏంటో మొత్తానికైతే డాక్టర్లు చెప్పినట్టుగా నీట్గా ఆ వీడియో కాల్ తోటి అంతా కూడా తెచ్చి అది అది చాలా కష్టం అది చేయడము ఒక పైలట్ ఒక ఒక డాక్టర్గా మారడం అంటే చాలా గ్రేట్ అండ్ నేనేమంటా అంటే ఇప్పుడు ఎందుకు తొమ్మిది నెలల గర్భిణి ఫ్లైట్లో ప్రయాణించడం ఎందుకు అంట నేను జరగకూడదు జరిగితే ఎట్లా అంటే లేదండి అట్లా కాదండి ఇట్లా కాదండి అని సో మెనీ రీజన్స్ ఉంటాయి బట్ మనం వద్దు అనుకుంటే వద్దు కదా ఒక నైన్ మంత్స్ నిండిన ఆమె ఫ్లైట్లో ఇక్కడ నుండి అంత దూరం ఫ్లైట్లో మళ్ళీ ఫ్లైట్లో డెలివరీ అయిపోతే ఇవన్నీ ఆలోచించాలి కదండి ఆలోచించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారండి ఆమెకు తెలియదండి మహేష్ గారు ఏముంటుందండి ఏముంటుంది ఏందండి డాక్టర్స్ ఆల్రెడీ చెప్తూ ఉన్నారు నువ్వు వెళ్ళకుంటే ఎట్లా లేదండి ఆమె ఎయిత్ మంత్లో వెళ్తున్నట్టున్నారు ఎయిత్ మంత్ అంటే ఓకే డాక్టర్ల పర్యవేక్షణ అవసరం కదండి డాక్టర్ గారు నాకు ఎయిట్ మంత్స్ నిండాయి నైన్ మంత్స్ నిండాయి నేను ఫ్లైట్ ట్రావెలింగ్ చేయొచ్చా లేదా ఇవన్నీ అడగాలి కదండీ బుర్రున్న ఫ్లైట్ ఎక్కితే ఎట్లా ఇది కూడా కాస్త ఆలోచించాలి లేదు మేము ఎక్తామంటే ఇక మీ ఇష్టం ఇక మనం నేను ఎందుకు నేనైతే మా బేబీని పంపాను నో వే నోవే నోవే అసలు ఆమెను ఫస్ట్ మంత్ నుంచి వెళ్ళే నేను అసలు ఎక్కడికి పోకేదన్నా సీరియస్గా చెప్తే ఎక్కదు ఎప్పుడు జోక్గానే ఉండాలి మిమ్మల్ని ఓకే అయితే అక్కడ తైవాన్లో అలా జరిగితే మన దరిద్రపున కొడుకులు ఏం చేశారు హర్యానాలో ఫరియాబాద్లో ఒక దారుణం జరిగిందండి జనరల్ టికెట్ తీసుకున్న దేవి ఫార్టీ ఏసీ కోచ్లో ఎక్కారు ఆమెను దిగమని టీటీ చెప్పగా అప్పటికే గింది తర్వాత స్టేషన్లో దిగుతాను కావాలంటే ఫైన్ చెల్లిస్తాను సార్ ప్లీజ్ సార్ నాకు తెలియదండి నాకు తర్వాత స్టేషన్లో నేను దిగుతానని ఆమె వేడుకున్నారు అయినా విననటువంటి సదరు టీటీ ఆమెను రైల్లోంచి తోసేశారు కోచ్ ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కున్నటువంటి ఆ మహిళ మహిళను అక్కడ చాలా కోచ్ ప్లాట్ఫామ్ మధ్య ఆమె ఇరుక్కున్నది తర్వాత ఏదో జరిగిందో అని అనుకోకునే కారణం కూడా జరిగిందనమాట వాడికి ఏమన్నా బుద్ధి ఉందా అండి టీటీకి ఇటువంటికి ఎందుకు ఇస్తున్నారండి జాబులు మీరు ఆమెకు జరగకూడదు ఏమన్నా జరిగితే ఇవ్వడండి రెస్పాన్సిబుల్ అరే నెక్స్ట్ స్టేషన్లో దిగుతుంది ఏమైతే కొంపలు ఏమైనా మునిగిపోతాయా అని ఏందిరా దిగితే నెక్స్ట్ స్టేషన్లో సారీ అమ్మ మీరు ఎక్కారు కదా ఓకే నువ్వు అంతా అయితే కనీసం ఆమె దగ్గర డబ్బులు తీసుకొని నెక్స్ట్ స్టేషన్లో దింపో లేకుంటే వరకు ఛార్జెస్ చేయొచ్చు కదా నెట్ వేయడం ఏంట్రా తప్పు కదా అది మారన్ రే ప్లీజ్ మారన్్రా ఇప్పుడు జెంట్స్ ఉన్నావు నేను ఒకసారి ఇట్లనే చేసిన సార్ సార్ నెక్స్ట్ స్టేషన్లో దిగుతా సార్ నెక్స్ట్ స్టేషన్లో దిగుతాను సార్ నాకు తెలియకెక్కాను నేను నాకు తెలియదు అది ఇది అన్నాను సరే అని చెప్పేసి అన్నాడు అయిపోయింది అనమాట సరిగా పక్కన పెడితే నిజంగా ఈ అనిల్ అంబానీ కొడుకున్నాడు కదా అంబానీ ఏడుస్తున్నాడు యాక్చువల్గా ఆయన అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మన జామ్నగర్ సిద్ధమైంది అయితే ఆ పిల్లోడు మాట్లాడుతుంటే ఆ చిన్నోడికి మొదటి నుంచి వెళ్ళి హెల్త్ సమస్య ఉంది డాక్టర్ల పర్యవేక్షణలు అన్నీ అయిపోయాయి ఆ పిల్లోడు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాడు చాలామంది న్యూట్రిషనిస్టులు వచ్చారు కార్డియాలజిస్టులు వచ్చారు డయాబెటాలజిస్టులు వచ్చారు అన్ని లంబాన్ని చిటికేస్తే చాలు ఓ వందల మంది డాక్టర్లు అక్కడ రెడీగా ఉంటారు పెద్ద పెద్ద టాప్ నాచ్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్ వచ్చారు ఓకే ఇప్పుడు ఈ పిల్లోడు రెండు వందల కిలోలు ఉన్నాడు రెండు వందల కిలోలు తక్కువగా కావడానికి ఎంత టైమేం పడుతుంది ఎంత సమయం పడుతుంది సో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా వెళ్ళిపోవాలి అబ్బాయి నీట్గా ఉండాలి నీట్గా రెడీ కావాలి అండ్ ఎక్సర్సైజ్ చేయాలి కోచ్లు వచ్చారు జిమ్ కోచ్లు వచ్చారు చాలామంది వచ్చారు ఆ పిల్లోడికి రిపోర్ట్స్ అన్నీ కూడా తీశారు ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందో కూడా చూశారు మా కొడుకు మీద కత్తెర పడకుండా కొంచెం బక్కకు కావాలి అని చెప్పేసి అన్నప్పుడు చక్కగా బాగా స్లిమ్ అయిపోయాడు పిల్లోడు మస్తున్నోడు వాడు స్లిమ్గా అయినప్పుడు ఓకే తర్వాత స్లిమ్ అయిపోయిన తర్వాత ఒకేసారి ఒక రకమైనటువంటి ఇక పిచ్చిలేస్త ఏందో అర్థం కాదు ఈ ఒక్కసారి తిన్నాము ఏం కాదు కంట్రోల్ మన కంట్రోల్లో ఉంటాం కదా అని చెప్పేసి ఒక్కసారి ఏదో తిన్నట్టున్నాడు బర్గరో పిజ్జానో గత మళ్ళా స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేశాడు తినడం స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు వందలు రెండు వందల కిలోలు అయిపోయాడు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఈ హ్యాస్ గట్ సో మెనీ ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి పిల్లోడికి అయినా ధైర్యంగా ఎదుర్కొన్నాడు అప్పుడు వాళ్ళ అమ్మ సపోర్టు వాళ్ళ నాన్నగారు సపోర్టు ఎంత కోటీశ్వరులైనా కూడా హెల్త్ గురించి ఎంత బాగా తీసుకుంటున్నారండి అండ్ అలాగే ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా సెంటిమెంట్ ఫెలోస్ అండి మనమంతా కొడుకు అలా స్టేజి ఎక్కేసి నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా అందరిలానే నా జీవితం నేనేదో అంబానీ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన నేను ఏం చేయలేదండి నేను కూడా అందరిలానే కష్టాలు పడ్డాను ఒక సామాన్యుడు ఎలా కష్టాలు పడతాడో అన్ని కష్టాలు పడ్డానండి నేను కష్టాలు పడ్డ ప్రతిసారి మా అమ్మ నాన్న నన్ను భుజం తట్టారు నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు నాకు సో అన్నీ లాస్ట్కు అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అమ్మాయి కూడా చాలా సపోర్ట్ చేసింది ఈ సపోర్ట్ వల్లనే నేను ఇంత బాగా చేయగలిగాను ఐఎమ్ ష్యూర్ అండ్ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ అనిల్ అమ్మాని గారు బోర్న ఏడుస్తున్నారు ఎంత అంటే ఈ ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా ఎమోషనల్ అండి కొడుకు అన్న తండ్రికి తండ్రి అన్న కొడుకుకి ఎవరికైనా కూడా ఎమోషనల్ బాగుండే బాగా డబ్బులు ఉన్నాయి కదా అటువంటి ఎమోషనల్ ఏముండే అండి అంత కమర్షియల్ అండి అని అనుకోవడం అయితే చాలా పొరపాటు ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యి ప్రతి ఒక్కరు సెంటిమెంట్ని సెంటిమెంట్ ఫీల్ అసం అంతరం కూడా అయితే ఆ నగరంలో ఏకంగా పద్నాలుగు దేవాలయాలు అంటే వీళ్ళు జామ్నగర్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇది ఈ వేడుకల్లో అతిథుల కోసం రెండు వేల ఐదు వందల రకాల వంటలను సిద్ధం చేశారండి మనం అటువంటి పెళ్లి చేసుకోలేము అటువంటి పెళ్లి వెళితే చాలు కానీ మనం సామాన్యులం కదండి మరి అంబానీ పెళ్ళికి వెళ్ళాలంటే కూడా అదృష్టం ఉండాలి కదా మనం ఏ విధంగా వెళ్ళలేము మనం ఏ తోట్ల వంకాయలు అవ్వండి సెక్యూరిటీ గార్డు కూడా రానియాడు మనం సరే సార్ నేను మావా మహేష్ అంటే ఎవరికి రాను మావా కిసుకు మామహేతో మిమ్మల్ని తీసుకెళ్లాల్సి వస్తే మాత్రం డెఫినెట్గా తీసుకెళ్తాను ఓకే ఇప్పుడు బేబీ ఒక మాట నన్ను తీసుకెళ్ళు అన్నదనుకో డెఫినెట్గా అక్కడికి తీసుకెళ్తాను అది మనకున్నటువంటి స్పెషాలిటీ ఒక్కనే నేను ఎలా వెళ్తావు అంటే నేను ఒక జర్నలిస్ట్ని చక్కగా బాంబేలోకి వెళ్ళేసి బాంబేలో నా క్లోజ్ ఫ్రెండ్ జర్నలిస్ట్ వాడు వాడి దగ్గరికి వెళ్ళేసి రెఫరెన్స్ పట్టుకొని ఆ బేబీ మెడలో ఈమె కూడా ఒక జర్నలిస్ట్ అని చెప్పేసి ఏదో ఒక విధంగా ఆమె పెళ్ళికైతే తీసుకెళ్ళిపోతాను మరి పోయిన తర్వాత నాకు అవి కావాలి ఇవి కావాలి అండ్ అని అనిల్ అంబానీ గారు తీసుకున్నటువంటి ఒక ఒక మంచి నిర్ణయం ఇప్పుడు కాసిన వందనో రెండు వందల కోట్లో మూడు వందల కోట్లో ఐదు వందల కోట్ల డబ్బులున్నవాళ్ళు ఎక్కడో అమెరికాలో ఆస్ట్రేలియాలో దుబాయ్లో ఇంకెక్కడో పెద్ద పెద్ద అంగరంగ వైభవంగా చేసుకుంటారు కదా అయితే ఇప్పుడు మన అమౌంట్ అంతా అక్కడికి వెళ్ళిపోద్ది అక్కడ ఎవరో లోకల్ వాళ్ళం పిలవాలి హోటల్కే కొన్ని కోట్లు కోట్లు ఇవ్వాలి ఫుడ్కి కొన్ని కోట్లు ఇవ్వాలి ఆ దేశం ఎలాగో బాగుపడ్డది కానీ వీలు చేస్తున్నటువంటి జామ్నగర్ గుజరాత్లో ఉన్నటువంటి జామ్నగర్ ఏదైతుందో ఎన్ని కోట్లు ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నారు పెళ్ళికి బట్ ఆ వెయ్యి కోట్లతోటి ఎంతమంది కుటుంబాలు బాగుపడతాయండి కదా గ్రేట్ కదా మన భారతదేశంలో అటువంటి పెళ్ళిళ్ళు బాగా చేసుకోండి ఇంకా ఇలా చేసుకుంటే మనకు అన్ని రకాలుగా కొన్ని వేలాది లక్షల మందికి ఉపాధి దొరుకుద్ది కదండి మన మన వెయ్యి కోట్లు మనమే ఖర్చు పెట్టుకుంటాం కదా ఇక్కడ ఓకే నీ సంగతి ఏంటి ఎక్కడ చేసుకుంటావు అండ్ అలాగే ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి తీసుకొచ్చాను మీ అందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆధ్వర్యంలో నడిచే జూనియర్ కాలేజీలో ఒక ఇరవై తొమ్మిది లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభమయ్యాయండి ఏపీకి చెందినటువంటి హిందువులే అర్హులు చివరి తేదీ మార్చి ఇరవై ఐదు వయస్సు పద్దెనిమిది నుండి నలభై రెండేళ్ల మధ్య ఉండాలి అర్హత మాస్టర్స్ డిగ్రీలో కనీసం యాభై ఐదు శాతం మార్కులతో పాస్ కావాలి వేతనం నెలకు యాభై ఏడు వేల నుంచి లక్ష యాభై వేల వరకు అన్నమాట అప్లై చేసేందుకు మీరు చూడండి టీటీడీ జాబ్స్ డాట్ కామ్ అందులో మీరు టీ టీటీడీ జాబ్స్ అండ్ జూనియర్ కాలేజ్ అందులో మీరు వెళ్ళండి మీకు తెలుస్తుంది ఇక్కడ వాడు ఇవ్వలేదు నాకు ఎవరికైతే మాస్టర్స్ చేసి ఖాళీగా ఉన్నారో దయచేసి టీటీడీ ఆధ్వర్యంలో నడిచే జూనియర్ కాలేజీల్లో ఇరవై తొమ్మిది లెక్చరర్ పోస్టులు పడ్డాయి డైరెక్ట్ అంటే భారీ జీతంతో ఉద్యోగాలు ఉన్నాయన్నమాట స్టార్టింగ్ స్టార్టింగ్ శాలరీయే యాభై ఏడు వేలు యాభై ఏడు వేలు వచ్చాయనుకోండి ఎంత బాగుంటుందండి లైఫ్ అండ్ దట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో జూనియర్ కాలేజీలో అసలు చాలా బాగుంటుంది ఈ అవకాశం మొదలుకోకండి ఉద్యోగం లేదు ఉద్యోగం రాదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుద్ది ఓకే ఇంకా బోల్డని కబర్లు చెప్పాలనుంది బట్ రేపటి తెల్లారుందో మా కార్యక్రమంలో మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేస్తాను మై డియర్ మామస్ అండ్ మామీస్ వరకు ఎవరూ వేసుకోలేనటువంటి డ్రాప్స్ ఏంటండి డ్రాప్స్ నోట్లో చేసుకోలే ఇయర్ డ్రాప్స్ నోట్లో వేసుకోలేంగా హెయిర్ డ్రాప్స్ నోట్లో వేసుకోలే రేపటి మావోషంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నించేద్దాం అప్పటివరకు బై బై అండ్